Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఢిల్లీలో ఏం జరగబోతోంది? అందరి దృష్టి జగన్ పర్యటన వైపే. జగన్మోహన్ రెడ్డి దావోస్ నుండి ఎలా వచ్చారో లేదో వెంటనే ఢిల్లీ ప్రయాణమవుతున్నారు. దావోస్ నుండి విజయవాడకు చేరుకున్న జగన్ ఢిల్లీకి ప్రయాణమవుతున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. నరేంద్ర మోదీ, అమిత్ షాతో పాటు మరికొందరు కేంద్ర మంత్రులను కూడా కలవాలని జగన్ అనుకున్నారట. అందుకనే మోదీ షా అపాయింట్మెంట్ల కోసం అడిగారు. ఢిల్లీ నుండి గ్రీన్ సిగ్నల్ రాగానే బయలుదేరతారు. గతంలో చంద్రబాబు నాయుడును కలవడానికే ఇష్టపడని మోదీ ఇప్పుడు జగన్ను మాత్రం రెగ్యులర్గా కలుస్తున్నారు. నిజానికి దావోస్ నుండి రాగానే మళ్ళీ అర్జెంటుగా ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది అన్నదే ఇక్కడ ప్రశ్న. దావోస్ పర్యటన విశేషాలను ఢిల్లీకి చెప్పాల్సిన అవసరం సీఎంకు లేదు. వచ్చే పెట్టుబడులన్నీ కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల ద్వారా మాత్రమే వస్తాయి. కాబట్టి వచ్చే పెట్టుబడులు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కేంద్రానికి తెలుస్తాయి. ఇప్పటికే ఏపీతో పారిశ్రామికవేత్తలు ఒప్పందాలు చేసుకున్నారు కాబట్టి పెట్టుబడులను ఎవరు అడ్డుకునేది కూడా ఏమీ ఉండదు. మరింకెందుకు జగన్ ఢిల్లీకి వెళుతున్నట్లు? ఇక్కడే అందరి దృష్టి ఢిల్లీ పర్యటన పైన పడింది. రాజకీయపరమైన చర్చల కోసమే జగన్ ఢిల్లీకి వెళుతున్నది వాస్తవం. ఆ రాజకీయ చర్చలే ఏంటన్నదే అంతుపట్టకుండా ఉంది. జగన్ లెక్కలేమిటో మామూలు వాళ్లకు తలలో బద్దలో కొట్టుకున్నా అర్థం కాదు. తాము ఎంతో సన్నిహితం అనుకునే వాళ్లకు కూడా జగన్ ఆలోచనలేంటో ఓ పట్టాన అర్థం కావు. ప్రతిపక్షాలు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆశిస్తున్నట్లుగా ముందస్తు ఎన్నికల ముచ్చట గురించి మాట్లాడేందుకు ఢిల్లీ టూర్ పెట్టుకున్నారనే ప్రచారం పెరిగిపోతోంది. నిజానికి ముందస్తు ఆలోచన జగన్లో ఉందో లేదో తెలియదు, కానీ చంద్రబాబు ప్లస్ ఎల్లో మీడియాలో మాత్రం విపరీతంగా ఉంది. అర్జెంటుగా జగన్ను దింపేసి తాను సీఎం అయిపోవాలన్నది చంద్రబాబు ఆతృత. మహానాడు తరువాత ఈ ఊపు మరింతగా పెరిగిపోయింది. మరి చంద్రబాబు కోరికను జగన్ తీరుస్తారో లేదో చూడాలి.